హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి వర్మిసెల్లి ఉప్మా. వర్మిసెల్లి ఉప్మా ఎప్పుడు చేసినా పొడి పొడిగా రావాలన్నా, చాలా టేస్టీగా ఉండాలన్నా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. నేను చూపిస్తాను వీడియోలో. ఆ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఎప్పుడు చేసిన వర్మిసెల్లి ఉప్మా పొడి పొడిగా భలే టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, వర్మిసెల్లి ఉప్మాకు మరింత టేస్ట్ కోసం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసి మీరు ఉప్మా కనుక ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో తినని పిల్లలు కూడా లొట్టలేసుకొని మరీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదండి, వర్మిసెల్లి ఉప్మా ఎంత పొడి పొడిగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ వర్మిసెల్లి ఉప్మా ఎలా చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పదండి, వర్మిసెల్లి ఉప్మా చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి ఒక కప్పు వరకు బ్యాంబినో కంపెనీ వారి వర్మిసెల్లి తీసుకుంటున్నాను. ఈ విధంగా మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటేనే మనం చేసే ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా ఒక కప్పు వర్మిసెల్లి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలండి. వర్మిసెల్లి ఉప్మా ఇంకా టేస్టీగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు మీరు గోధుమ రవ్వను యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత మీకు ఇష్టం ఉంటే 4-5 కాజును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు పల్లీలను వేసుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. మనం వేసిన కాజు పల్లీలు అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని పెద్ద పెద్దగా పీసెస్గా చేసుకున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చిని చీలికల్లాగా చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. కొందరికి వర్మిసెల్లి ఉప్మాలోకి పసుపు వేసుకోవడం ఇష్టం ఉండదండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. తర్వాత దీంట్లోకి చిన్న టమాటోను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. టమాటో ముక్కలు కంప్లీట్గా ఆయిల్లో మగ్గిన తర్వాతనే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి. మనము 1 కప్పు వర్మిసెల్లి తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వరకు వాటర్ తీసుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి, 1 కప్పు వర్మిసెల్లికి 2 కప్పుల వాటర్ అయితే మనకు ఉప్మా అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. మనం వేసిన గోధుమ రవ్వను దానిని కౌంట్ చేయని అవసరం లేదండి. తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు మరిగించండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి చక్కగా ఈ వాటర్ అనేది మరిగేటప్పుడే మనం వేయించి పక్కన పెట్టుకున్న వర్మిసెల్లి ఉంది కదండి, దానిని ఇందులోకి వేసేసేయండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఈ వర్మిసెల్లి ఆయిల్లో వాటర్లో కలిసే విధంగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసేసి చూడండి, కొంచెం వాటర్ ఇలా ఉంది కదా, ఇలా వాటర్ ఉన్నప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 1-2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించడం వలన ఉప్మా అనేది చాలా పొడి పొడిగా కరెక్ట్గా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, వాటర్ అనేది ఏమీ ఉండదు, మనం చేసిన ఉప్మా అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త పొడి పొడిగా అవుతుంది. చూసారు కదండి, ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్మాను వేడివేడిగా ఉన్నప్పుడు తింటే భలే టేస్టీగా ఉంటుంది, చల్లారినాక తింటే మరొక టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదండి, వర్మిసెల్లి ఉప్మా రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా ఉందో చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వర్మిసెల్లి ఉప్మాకు మరింత టేస్ట్ రావడం కోసం కొంచెం గోధుమ రవ్వను యాడ్ చేయడం వలన దీని టేస్ట్ బాగుంటుంది. ఉప్మా అనేది చాలా పొడి పొడిగా కూడా వస్తుందండి, దాంట్లో ఏ కొంచెం వాటర్ ఉన్నా గోధుమ రవ్వ అనేది పీల్చుకొని వర్మిసెల్లి అనేది చాలా పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వర్మిసెల్లి ఉప్మాను కూడా భలే టేస్టీగా చేసుకోవచ్చు. మరి తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరి నేను చూపించిన వర్మిసెల్లి రెసిపీ మీరెప్పుడు ట్రై చేస్తున్నారు, ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.